రైతు భరోసా కేంద్రంలో సీసీఆర్సీ గుర్తింపు కార్డులపై అవగాహన సదస్సును గుంటూరు జిల్లా బట్టిప్రోలు గ్రామంలో అగ్రికల్చర్ ఆఫీసర్ రమేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాబో సీజన్లో వరి పంటపై అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ఉచిత పథకాలు ఈ విధంగా వర్తిస్తాయి, వాటిపై పూర్తి అవగాహన రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయ్య, వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ కుందేటి రమేష్ రైతులు పాల్గొన్నారు. కానీ దాని మీద ఏమైనా నష్టాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించి ఏమైనా పనిముట్లు తీసుకోవడానికి కానీ ఇంకా బ్యాంకులకు వెళితే కూడా ఈ మధ్య పంట నమోదు చేయించుకోవాలన్నా కూడా ఈ పంట సాగు హక్కు పత్రం కావాలి. మొన్నటి వరకు అయితే కొంత సడలింపులు ఇచ్చారు కానీ ఇప్పుడు కావాలి. ఎందుకంటే ఈ పంట సాగు హక్కు పత్రం ఉంటే మీరు పంట నమోదు చేయించుకుంటారు. ఆ పంట నమోదు చేయించుకోవడం వల్ల 0% వడ్డీకి కూడా మీరు క్రాప్ బుకింగ్ అయిందా లేదని ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఎవరికైతే కొంతమందికి ఉందో లేదో తెలియదు, అది బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత పంట అమ్ముకోవాలంటే కూడా పంట సాగు హక్కు పత్రం ఉండాలి, ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయించుకోవాలి. క్రాప్ బుకింగ్ నమోదు చేయించుకోవాలంటే పంట సాగు హక్కు పత్రం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క కౌలు రైతు కూడా మీరు మన విఏఏల్ని కలిసి మీ పాస్బుక్, మీ ఆధారు, అదే పాస్బుక్ జెరాక్స్ అంటే ఓనర్ ఫార్మర్ మీ యొక్క ఆధారు, ఓనర్ ఫార్మర్ యొక్క ఆధారు, రెండు ఫోటోల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆర్మీకేలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులకు మీరు అందిస్తే ఇవి ఫిల్ అప్ చేసి కానీ లేకపోతే మన విఆర్ఓ గారికి అందిస్తారు.